అని చూస్తే చూస్తూ ఊరుకోబోమని ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అర్బన్ బీజేపీ అధ్యక్షుడు సామా రంగారెడ్డితో కలిసి ఎంపీ ఈటల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. భూములకు సంబంధించి గవర్నమెంట్ ధరకు ప్రైవేట్ ధరకు మధ్య వ్యత్యాసం చాలా ఉందన్నారు. పేదల భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఈటల మండిపడ్డారు. బీజేపీ ప్రజల పోరాటానికి అండగా ఉంటుందని ఈటల చెప్పారు. డిసెంబర్ 7వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఈటల చెప్పారు. వేలాది మంది పేదల ఇళ్లు కూల్చివేసి పేదలకు కంటి మీద కొనుక్కునేటట్టు చేసిండు. మూసి ప్రక్షాళన పేరిట వేలాది మంది కుటుంబాలకు కంటి మీద కొనుక్కునేటట్టు చేసి చివరికి 50,00,000 రూపాయలు పెట్టి కోట్లలో చేలు తెచ్చుకునే పరిస్థితికి ఇవాళ తెరలేపిండు రేవంత్ రెడ్డి. లగిచర్లలో ఆయన గెలిపిస్తే నాయకుడై మాకు అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశపడ్డ కొడంగల్ రైతాంగానికి మా రైతుల భూములు గుంజుకోవద్దని చెప్పి ఉద్యమం చేస్తే సంకెళ్ళు వేసి ఇవాళ టెర్రరిస్ట్ లాగా 3rd degree ప్రయోగించి కేసులు పెట్టి జైలపాలు చేసింది. ఇవాళ మళ్ళీ రంగారెడ్డి జిల్లాలో కొత్త నగరం పేరిట తన ప్రతిష్ట కోసం తన పేరు కోసం ఒక కొత్త నగరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి 30,000 ఎకరాలతో ఇవాళ ఏ ముచ్చరంలో అయితే ఫార్మాసిటీ కోసం సేకరించబడ్డ భూమి ఉందో దానికి అదనంగా ఇంకో 16,000 సేకరించి కొత్త నగరం నిర్మిస్తా అని చెప్పి అంటున్నాడు. సరే, నిర్మించుకుంటే మాకేం బాధ లేదు, కానీ గుంజుకున్న భూములకు అక్కడ ఏ ధర అయితే ఉందో ఆ ధర ఇవ్వాలి తప్ప అక్కడ 2 కోట్లు 3 కోట్లు ఉంటే 8,00,000 10,00,000 ఇస్తా అంటే నీ అబ్బా జాగిరి కాదు రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గిరి కోసం నీకు ఇవ్వలేదు, వాళ్లకు నిజమైన ధర ఇచ్చి భూమిని తీసుకోవాలి తప్ప దానికంటే తక్కువ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఓ హైడ్రాపేట వేలాది మంది పేదల ఇల్లు కూల్చివేసి పేదలకు కంటి మీద కొనుక్కునేటట్టు చేసిండు. మూసి ప్రక్షాళన పేరిట వేలాది మంది కుటుంబాలకు కంటి మీద కొనుక్కునేటట్టు చేసి చివరికి 50,00,000 రూపాయలు పెట్టి కోట్లలో చేలు తెచ్చుకునే పరిస్థితికి ఇవాళ తెరలేపిండు రేవంత్ రెడ్డి. లగిచర్లలో ఆయన గెలిపిస్తే నాయకుడై మాకు అభివృద్ధి అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 66 హామీలు అని చెప్పి 420 హామీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన మీరు ఆ హామీలను అమలు పరచడంలో వైఫల్యం చెందిన మీరు ఇవాళ ఇంకా అబద్ధ మాటలు చెప్తూ విజయోత్సవాల పేరుతోని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న దీని విషయంలో ఇప్పటికైనా